अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपति अखिलं मधुरं श्रावण बहुलाष्टमी सुमारु 5300 संवत्सराल कृतं वेन्नेल पुंजमोकटी बेलसेनु देवकी पंट భారత భాగవత మహాగాథల్ని ముందుండి నడిపించగల కథానాయకుడి ఆవిర్భావం. రానున్న రోజుల్లో జగతి చరిత్రని మార్చగల, మానవాళికి చుక్కానిగా మారబోయే భగవద్గీతను అందించగల లీలాకృష్ణుని జననం. నిండు కుండ బోర్లించినట్టు ఎడతెరిపిలేని వర్షం కురిపిస్తున్న శ్రావణ మేఘాలు, ఉరుములు మెరుపులు. శ్రీకృష్ణ జననానికి ముందే పరమాత్ముని రాకకై ఇలలో వేదిక సమకూర్చబడింది. అసలు నేపథ్యమేంటి? కంస, నీ వినాశనం తథ్యం, నీ చెల్లి దేవకి అష్టమగర్భమే నీకు మృత్యువు అని ఉరుముతున్న మేఘం వైపు తిరిగి ఉరిమిన కంసుని ఉగ్రరూపంతో మొదలైంది మొట్టమొదటి అడుగు. 60 సంవత్సరాలకు పైగా నిరీక్షిస్తున్న కృష్ణద్వైపాయనుని, అంటే వ్యాసుని ఎదురుచూపుకు తెరదించుతూ, అయ్యో, మా అన్నగారైన వసుదేవుణ్ణి ఆ కంసుడు చెరసాలలో పెట్టాడు. నేనేమో నా భర్త పాండురాజుతో ఇలా ధర్మరాజు భీముడితో శతశృంగ సీమలో ఉండిపోయాను. అక్కడ హస్తినలో ధృతరాష్ట్రుని పాలనలో అధర్మం ఎక్కువైపోతోంది. ఈ అధర్మం ఎప్పుడు పోతుందో శతగోప అన్న కుంతి ఆవేదనకి సమాధానంగా, గోమంత ఋషభ రైవతకాద్రి కొండల నడుమ దేవకి అష్టమగర్భం గురించి భయపడుతున్న జరాసంధుని అతని కొడుకైన సోముని భయాలని నిజం చేస్తూ, నాయనా, దేవకి అష్టమగర్భంలో పుట్టే పురాణ పురుషుడు దుష్ట సంహారం చేసి ధర్మ సంస్థాపన చేయడం ఖాయం అని సనత్సుజాతునితో పార్వతీదేవి అన్న మాటలు నిజం చేయడానికా అన్నట్టుగా బదరికాశ్రమంలో సప్తధాతువుల యాగంలోని అణువులే శరీర ధాతువులుగా నిర్మించుకొని ఈ ప్రపంచం మొత్తం తల్లి గర్భం కాగా, పాలసంద్రం పిల్లవాడిని పెంచగా 33 కోట్ల మంది దేవతలు శరీర భాగాలుగా, వాయుదేవుడే ఆయువుగా రూపుదిద్దుకుంటున్నాడు ఆ పసివాడు. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, ప్రతి మనిషికి ఉండే ఈ 7 సరిహద్దులను దాటాను, అందుకే నేను అష్టమగర్భంగా పుడుతున్నాను అని చెప్పడానికి సాక్షాత్తు దైవాంశుడే పుడుతున్నాడు అంటూ దేవకి వసుదేవులు సంవత్సరంలో 12 నెలలకు ప్రతీకగా ఉన్న 12 అక్షరాల ద్వాదశాక్షరీ మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఉపాసిస్తూ ఉండగా, అర్ధరాత్రి పూర్ణిమ అమావాస్యలను సరిగ్గా సగంలో భేదించే అష్టమి నాడు 1000 మంది ఎదురుచూపులకు సమాధానంగా, అధర్మ పరిపాలకుల వెన్నులో జలధరింపు కలిగేలా అన్నార్తుల ఆర్తి తీర్చేవాడు. వృషభ లగ్నంలో చంద్రుడు ఉచ్చలో ఉండగా కృష్ణపక్ష అష్టమి కాంతుల్ని తనలో ఇముచ్చుకొని నీలమేఘశ్యాముడు పురాణ పురుషుడు యుగపురుషుడైన లీలాకృష్ణుడు ఈ ధరణిపై అవతరించినది ఈ కృష్ణాష్టమి రోజునే. ఆ తరువాత విషయాలన్నీ చకచకా అయిపోయాయి. ఒళ్ళు తెలియనట్టు కాపర్లు నిద్రపోవడం ఏమిటి? అంత కుండపోత వర్షంలో తలపై ఓ తట్ట పెట్టుకొని ఆ తట్టలో చిన్న పిల్లవాడిని పెట్టుకొని వసుదేవుడు కృష్ణుణ్ణి నందుని ఇంట చేర్చడం ఏమిటి? ఒక్కటా రెండా, అన్నీ లీలలే, అంతా మాయే. అదే కాదు, అప్పటి నుంచి రాబోయే 120 సంవత్సరాల కృష్ణుని ఆయుఃకాలం అంతా లీలే. అందరూ ఆయన ప్రణాళికలో నడిచిన వాళ్లే. రేపల్లెలో రాధ అయినా, బృందావనంలో గోపబృందమైనా, ద్వారకలో రుక్మిణి అయినా సత్యభామయైనా, వారందరి ప్రేమంతా కృష్ణుని లీలే. పూతన చక్రాసుర కాళీయ జరాసంధ శిశుపాల ధృతరాష్ట్ర దుర్యోధన కర్ణ దుశ్శాసన శకుని, వీరి మరణాలు ఆయన ప్రణాళికే. జగత్తులోని మహత్తంతా ఆ నల్లనయ్యదే. అర్జునుని ప్రశ్నైనా, కృష్ణుడి సమాధానమైన భగవద్గీతైనా ఆయన తలచినవే. శ్రీకృష్ణ జననానంతరం రేపల్లె చేరాడు మధురాధిపతి. చిన్నతనం నుండే లీలా వినోదం చూపిస్తూ పసిప్రాయంలోనే దుష్టశిక్షణకు శ్రీకారం చుడుతూనే మరోపక్క వెన్నెలింట వెన్నెముద్దలు దొంగలిస్తూ తాను దోచేది వారింట్లో వెన్నెను కాదని, రేపల్లెలో ఉన్న మనుషుల బాధల్ని ఆలోచనలనని చెప్పకనే చెప్తూ మురళీగానంతో మనుషుల్నే కాదు ఆ ఊరిలోని జంతు ప్రాణిని కూడా మంత్రముగ్ధుల్ని చేసిన ఆ చిన్నారి కృష్ణుడు ఖచ్చితంగా మానవుడు కాదు, పురాణ పురుషుడే.
అమ్మా, కృష్ణుడు మన్ను తింటున్నాడు అంటే, అమ్మా ఏది, నీ నోరు చూపించు అని చెవి నిలిమిన యశోదకి తన నోటిలో భువనాండ భాండాలన్నీ చూపించిన ఆ కృష్ణుడు లీలాకృష్ణుడు కాకుండా సాధారణ మనిషి అవుతాడా? ఊరందరికీ ఒకటే చెరువు, మంచినీరంతా విషతుల్యమవుతుంటే అన్నార్తుల బాధ తప్పించడానికి, దేహీ అన్నవారి బాధనంతా తప్పించడానికి కాలింది మడుగున కాళీయుని పడగపై, బుసలు తొక్కుతున్న కాళీయుని అహంకారంపై తాండవమాడిన కృష్ణుడు ముమ్మాటికి లీలా వినోదము చూపించే పరమాత్ముడే. రేపల్లె జనాల్ని బృందావనానికి తరలించి అద్భుతమైన రాసలీలా ఘట్టన రచనకి శ్రీకారం చుట్టింది ఆ కృష్ణుడి ప్రణాళికే కాదంటామా? శరత్కాలపు వెన్నెల, చుట్టూ గోపబృందం, అదేంటో అందరికీ అదే తన్మయత్వం. అందరితోనూ కృష్ణుడు తమతోనే ఉన్నాడన్న భావన. కానీ అదెలా సాధ్యం? ఒకే కృష్ణుడు ఒకేసారి అందరితో ఉండటం ఎలా సాధ్యం? గోపబృందం వారి భ్రమ కాకపోతేనో? అయితే ఆ భ్రమ కృష్ణుడి మీద ఉన్న అపారమైన ప్రేమతో వచ్చిందేమో. మరి ఆ ప్రేమని వారిలో కరిగించింది కృష్ణమాయ కాకపోతే మరేంటి? గోపికా వస్త్రాపహరణానికి వెనక శరీరం మీదున్న మమకారాన్ని పోగొట్టే ఉద్దేశము, ఇంట్లో వెన్నెలు దోచుట మనుషుల భావాలు సరిదిద్దుటకను వేదాంతము, ఇక రాసలీలైతే మనుషులకు ఉండాల్సిన అద్వితీయమైన ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలపడము, ఇవన్నీ కృష్ణుడు చాలా లీలామాత్రంగా చూపించిన దైవలీలా రహస్యాలే. కానీ మనుష్యులం మనం చేయడానికి కాదు. రాముడి ధర్మం అర్థం కావాలి, కృష్ణుడి తత్వం అర్థం కావాలి. అయ్యా, తుఫాను వస్తోంది, వరదలొచ్చేస్తున్నాయి, ఊరు కొట్టుకుపోతోందంటే గోవర్ధనగిరిని చిటికెని వేలి మీద ఎత్తిన కృష్ణుడు అది లీలగా చూపించడమే కాని మనుషులందరూ కూడా చిటికెని వేలుతో కొండని ఎత్తేయగలరని చెప్పడమా? కాదు, అది ఖచ్చితంగా దైవలీలను చూపించడమే కదా. ఇలా పసివాడైన కృష్ణుడు పెద్దవాడయ్యాడు, దేవీ ఉపాసనలో ఆరాధ్యుడయ్యాడు కృష్ణుడు. ఆ తర్వాత రుక్మిణీదేవి కృష్ణుని యొక్క గుణగణాలను విని, అబ్బా ఈ కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు, ఈ కృష్ణుడు నా భర్తయితే బావున్ను అని అపారమైన ప్రేమతో అపారమైన భక్తితో రుక్మిణి కృష్ణుణ్ణి ప్రేమిస్తే, కృష్ణుడు వెంటనే, వచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకుని పురమున్ సురుచిరలీలన్ తెచ్చద బాలన్ వ్రీల్మిడి వచ్చిన నడ్డంబు రిపులు వచ్చిన పోరన్. యుద్ధం వచ్చినా సరే నన్ను ప్రేమించిన రుక్మిణి నేను రాక్షస వివాహం ఆడి తీరుతాను అంటూ అడ్డు వచ్చిన రుక్మికి సగం మీసాలు సగం గుండు గొరిగించి రుక్మిణిని చేపట్టిన కృష్ణుడు ఖచ్చితంగా ఆ లీలాపురుషుడే. వినాయక చవితి రోజు వినాయక వ్రతకథలో మనం అందరం వినే ఉంటాం. పాలకొండలో చవితి నాడు చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని కృష్ణుడు చూశాడని, ఆ తర్వాత సత్రాజిత్తు కృష్ణుడి మీద దొంగతన నేరం ఆపాదించాడని, ఆ తర్వాత దాన్ని పోగొట్టుకోవడానికి వెళ్ళి జాంబవంతునితో యుద్ధం చేసి జాంబవంతుని కుమార్తెయిన జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. తప్పు చేసినందుకు సత్రాజిత్తు ప్రాయశ్చిత్తంగా తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి పెళ్లి చేస్తాడు కృష్ణుడికి. సత్యభామ లాంటి భామామణికి అహంకారమే అలంకారము, రుక్మిణీదేవికి భక్తి అలంకారము. అటు భక్తిని తీసుకున్నాడు, ఇటు సత్యభామ యొక్క అలంకారమైన అహంకారాన్ని ప్రేమించాడు. అది కృష్ణుడికే సాధ్యం, కానీ మనలాంటి మనుషులకు ఎంతమందికి సాధ్యము? దేశం మొత్తాన్ని కూడా ధర్మం నుంచి దూరం చేయటానికి జరాసంధుడు ప్రయత్నిస్తుంటే, ఆ జరాసంధుడికి తోడుగా నరకాసురుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటే, నరకాసుని యొక్క చెర నుండి దేశాన్ని రక్షించడానికి నరకాసుని చెరలో ఉన్న 16,100 రాకుమార్తెలను కాపాడి వాళ్ళందరినీ సమాజం వెలివేస్తే, వారందరినీ కూడా తనే వివాహమాడిన కృష్ణుడు అపార కరుణామూర్తి. అత్త, నీ కుమారులను ధర్మ మార్గంలో నడిపించి నీ కుమారులను కాపాడే బాధ్యత నాది అని కుంతికి మాటిచ్చాడు కృష్ణుడు. ఆ మాట కోసమే ధర్మరాజుడు రాజసూయ యాగం పూర్తవగానే ధర్మరాజుతో ఇలా సంభాషించాడు కృష్ణుడు. ధర్మరాజా, ఇప్పటి నుండి జరగబో సంఘటనలన్నీ నా ప్రణాళికలో ఉన్నవే. నువ్వు దేనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరొచ్చి ఏమడిగినా సరే అని మాత్రమే చెప్పు, ఎందుకంటే అది నా ప్రణాళికలోది మాత్రమే అని నిర్భయంగా నిర్మోహమాటంగా కృష్ణుడు చెప్పాడంటే తను దైవమని చెప్పకనే చెప్తున్నాడు. ఆ మాట తరువాతే ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి, నాయనా ధర్మరాజా,
దూదమాడుదాము రమ్ము అని కబురు చేస్తే సరే అన్నాడు. భార్యని ఒగ్గమంటే సరే అన్నాడు. తనని తాను ఒడ్డుకున్నాడు. సర్వం సహా సామ్రాజ్యాన్ని ఒడ్డాడు. కానీ అన్ని కోల్పోయినా కృష్ణుడి మీద భక్తి మాత్రం చెదరలేదు ధర్మరాజుకి. ఇదంతా ఆ కృష్ణుడి ప్రణాళిక కాకపోతే మరేమిటి? 13 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తయ్యేటప్పుడు ఉత్తర గోగ్రహణ ఘట్టాన్ని ముందుండి నడిపించిన అర్జునునికి అజ్ఞాతాన్ని తెరదించడానికి కృష్ణుడు ఆడిన నాటకమంతా కృష్ణుడి లీల కాదా? ఆ తర్వాత సూది మొనమోపినంత సామ్రాజ్యాన్ని కూడా ధృతరాష్ట్రుడి యొక్క కొడుకైన దుర్యోధనుడు తనకివ్వనంటే పాండవులకు కౌరవులకు యుద్ధం తప్పదని ప్రకటించాడు కృష్ణుడు. ఆ కృష్ణుడిలోని రాయబారిత్వం మామూలు మనుషులకు సాధ్యమా? తమకు జరిగిన అన్యాయాన్ని సహించలేక కౌరవులతో యుద్ధానికి సై అంటే సై అన్న అర్జునుణ్ణి యుద్ధభూమిలో ఖచ్చితంగా దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునుల మధ్య కాకుండా భీష్మద్రోణుల ముందు నిలిపి అర్జునుణ్ణి సందిగ్ధంలో పడేసింది ఎందుకు? అర్జునుడు వెంటనే నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవ. అర్జునుడిలో ఆ సందిగ్ధాన్ని కృష్ణుడు ఎందుకు రేపాడు? ప్రతి మనిషిలోనూ ఉండే సందిగ్ధమే. మనిషికి ఉండవలసింది మమకారమా లేక ధర్మం మీద మమకారమా అనే సందిగ్ధంలో ప్రతి మనిషి రేపొద్దున పడక తప్పదు. అలా పడ్డప్పుడు మనిషికి ఒక దిక్సూచి అవసరమని చెప్తూ అర్జునునికి సమాధానం చెప్తున్నట్టుగానే ప్రపంచం మొత్తానికి జానజాన పదాలతో భగవద్గీతను ఒక దిక్సూచిని అందించిన పరమాత్ముడు నిజంగా జగద్గురువే. కృష్ణుడి జీవితం కృష్ణుడంత అందంగా ఉంటుంది. కృష్ణతత్వం అర్థం చేసుకోవడం అంటే సృష్టి రహస్యం అర్థం చేసుకోవడమే. ఎక్కడో కంసుడి చెరసాలలో పుట్టి ఆ తర్వాత రేపల్లిలో పెరిగి బృందావనంలో పెరిగి ఆ తర్వాత ద్వారకాధీశుడయ్యి ఆ తర్వాత హస్తినిలో కురుక్షేత్ర యుద్ధానికి ప్రణాళిక వేసి ధర్మాన్ని కాపాడి తుష్ట శిక్షణ గావించిన కృష్ణుడు ఖచ్చితంగా ముమ్మాటికి పరమాత్ముడే. ఎందుకంటే ఒక సాధారణ మనిషికి ఇన్ని లీలలు ఇన్ని పాత్రలు చేయడం అనితర సాధ్యం. భాగవతాన్ని భారతాన్ని ముందుండి నడిపించిన కథానాయకుడి పుట్టినరోజు ఈ కృష్ణాష్టమి. పోతన, జయదేవ, త్యాగయ్య, అన్నమయ్య ఇంకా మరెందరో కవులకు కథావస్తువు మన కృష్ణుడే. రాసలీలా తరంగిణిలోనూ కృష్ణుడే, రణభేరి శబ్దంలోనూ కృష్ణుడే. సత్యము కృష్ణుడే, తత్వము కృష్ణుడే. కృష్ణావతరణము అంటే ఈ సృష్ట్యావతరణమే. శ్రీకృష్ణార్య తనూజాతం కృష్ణతత్వ ప్రచారిణం భాగవత జీవనం వందే కృష్ణం వందే జగద్గురుం. ఇది ఇవాళ్ళ ఇతిహాసం విత్ దరహాస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అమ్మాస్ దరహాస్. వింటూనే ఉండండి చాయ్ బిస్కెట్ స్టోరీస్.